ఈ రోజు వీడియోలో మనం హిందీ ఆల్ఫాబెట్స్ గురించి నేర్చుకున్నామండి ఆల్రెడీ మనం ఆ నుంచి అమ్మహా వరకు లెటర్స్ ని ఎలా రాయాలి పిల్లల చేత ఎలా ప్రాక్టీస్ చేయించాలో మనం నేర్చేసుకున్నాం ఒకవేళ మీరు ఆ వీడియో కానీ చూసుండకపోతే ఇక్కడ ఐ కార్డ్ లో నేను ఆ లింక్ ప్లేస్ చేస్తాను ఒకసారి చెక్ చేయండి ఆ నుంచి అమ్మహా వరకు ఉన్న లెటర్స్ ని మనం స్వర్ అంటాం రోజు వీడియోలో మనం కా నుంచి న్యా వరకు ఉన్న లెటర్స్ అన్ని ఎలా రాయాలో నేర్చుకున్నాం అలానే నుంచి జ్ఞా వరకు ఉన్న లెటర్స్ ని మనం వ్యంజన్ అంటాం ఫస్ట్ లెటర్ అండి కా కా ఎలా రాయాలో ఇప్పుడు మనం చూద్దాం సీకర్ స్టాండింగ్ లైన్ అగైన్ కార్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ఖా అంటాం ఇంకోసారి కా ఎలా రాయాలో చూపిస్తానండి స్టాండింగ్ లైన్ అగైన్ క స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ఖ అంటాం ఇప్పుడు ఖా ఇది ఖా నెక్స్ట్ లెటర్ ఖ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం కార్ కర్ మళ్ళీ స్టాండింగ్ లైన్ అండ్ లూప్ స్లీపింగ్ లైన్ ఇది ఖా ఇది ఖా ఇది క మళ్ళీ ఎలా రాయలో చూపిస్తానండి కర్ అగైన్ కర్ స్టాండింగ్ లైన్ లూప్ స్లీపింగ్ లైన్ ఇది ఖ ఖ ఖ నెక్స్ట్ లెటర్ గాండి స్టాండింగ్ లైన్ అండ్ లూప్ అగై స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇది ఘ మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో స్టాండింగ్ లైన్ లూప్ అగై స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ నేమంటారు ఖ ఖ నెక్స్ట్ లెటర్ గా నెక్స్ట్ లెటర్ గా కర్ అగెన్ కర్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇది ఘ చూపిస్తాను ఎలా రాయాలో కర్ అగెన్ కర్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ఘ ఇప్పుడు ఒకసారి చదువుదాము ఖ ఘ నెక్స్ట్ లెటర్ ఏదో చూద్దాం జ్ఞా నెక్స్ట్ లెటర్ ఫస్ట్ స్టాండింగ్ లైన్ అగైన్ కవ్ డాలీపింగ్ లైన్ ఇది ఖ గా అగైన్ ఎలా రాయాలో మళ్ళీ చూపిస్తాను స్టాండింగ్ లైన్ కవ్ అగైన్ కౌ డా స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం నెక్స్ట్ లెటర్ చా ఎలా రాయలో ఇప్పుడు చూద్దాం స్లీపింగ్ లైన్ కౌ స్టాండింగ్ లైన్ అగైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని చా చా పలుకుతామండి మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో ఫస్ట్ స్లీపింగ్ లైన్ కార్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం చ అంటాం నెక్స్ట్ లెటర్ చూద్దాం నెక్స్ట్ లెటర్ చ ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం కార్ అగైన్ కార్ సంబ్లూ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇది చా అగైన్ మళ్ళీ ఎలా రాయాలో ఇంకోసారి చూపిస్తాను కర్ మళ్ళీ కర్ ఇక్కడ లూప్ స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఇది చా చ నెక్స్ట్ లెటర్ జా కార్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం జా అంటాం మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో కార్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మన జా అంటాం నెక్స్ట్ లెటర్ జా జా ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్ ఈ రాయాలి మనం ఆల్రెడీ ఈ ఎలా రాయాలో తెలుసు కాబట్టి ఈ రాసి తర్వాత స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ఏమంటాం జా మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో ఫస్ట్ ఈ రాయాలి ఈ ఎలా రాస్తాము స్టాండింగ్ లైన్ కవ్ కర్వ్ అండ్ లూప్ ఈ తర్వాత స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ఏమంటాము నెక్స్ట్ లెటర్ చూద్దాం నెక్స్ట్ లెటర్ బ్యాక్ కవ్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అండ్ స్లీపింగ్ లైన్ మళ్ళీ ఎలా రాయాలో చూపిస్తాను బ్యాక్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి చదువుదాం చ చ జ జ జ్ఞ నెక్స్ట్ లెటర్ ట ట ఎలా రాయాలి స్టాండింగ్ లైన్ సీక స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం టా అంటాం మళ్ళీ ఒకసారి చూపిస్తాను స్టాండింగ్ లైన్ సీకా అండ్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం టా అంటాం నెక్స్ట్ లెటర్ చూద్దాం లెటర్ టా స్టాండింగ్ లైన్ సర్కిల్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ఒత్తి పలకాలి నెక్స్ట్ ఇంకోసారి ఎలా రాయాలో చూపిస్తానండి స్టాండింగ్ లైన్ సర్కిల్ స్లీపింగ్ లైన్ ఠ ఠ నెక్స్ట్ లెటర్ చూద్దాం లెటర్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ లెటర్ ఏమంటారు చూపిస్తానండి స్టాండింగ్ లైన్ బ్యాక్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం డా నెక్స్ట్ లెటర్ ఢ ఇది డా నెక్స్ట్ లెటర్ ఢ స్టాండింగ్ లైన్ అండ్ లూప్ ఇక్కడ లూప్ ఇవ్వాలి తర్వాత స్లీపింగ్ లైన్ ఇది ఢ మళ్ళీ చూపిస్తాను స్టాండింగ్ లైన్ సీకా లాస్ట్ లో లూప్ అగైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ఢ అంటాం నా అండి నా ఎలర్ఐ చూద్దాం స్టాండింగ్ లైన్ కావ్ స్టాండింగ్ లైన్ అగైన్ పక్కన స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం నా అంటాం మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ స్టాండింగ్ లైన్ కావ్ స్టాండింగ్ లైన్ అగైన్ పక్కన స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని నా అంటాం ఒకసారి ఇవి చదువుదాం అండి టా రాసేటప్పుడు ఫస్ట్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ అగే స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం థా అని పలుకుతాం మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో ఫస్ట్ స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ నిలువు స్టాండింగ్ లైన్ అండి పై నుంచి కింది దాకా స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం థ అంటాం నెక్స్ట్ లెటర్ థ థ లెటర్ ని ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం అగైన్ ఖర్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం థ అంటాం మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం థ అంటాం నెక్స్ట్ లెటర్ అండి ద ఎలా రాయాలో చూద్దాం స్టాండింగ్ లైన్ కర్ ఇక్కడ మనం లూప్ ఇవ్వాలి ఇలా కిందికి అగైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ద అంటాం మళ్ళీ చూపిస్తాను స్టాండింగ్ లైన్ కర్ ఇక్కడ లూప్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ద అంటాం నెక్స్ట్ లెటర్ ధ రాయాలండి ఫస్ట్ లూప్ అండ్ కర్ అగైన్ కవ్ స్టాండింగ్ లైన్ ఇక్కడ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ఫస్ట్ లూప్ అండ్ కర్ అగైన్ కవ్ స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం ధ అంటాం నెక్స్ట్ లెటర్ చూద్దాం నా ఎలా రాయాలి ఫస్ట్ స్లీపింగ్ లైన్ ఇక్కడ కార్నర్ లో లూ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం నా అంటాం మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో స్లీపింగ్ లైన్ ఇక్కడ లూప్ ఇవ్వాలి స్టార్టింగ్ లో అగే స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ నెక్స్ట్ లెటర్ అండి పా పా ఎలా చూద్దాం స్టాండింగ్ లైన్ కౌ ఇప్పుడు కింది వరకు స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం పా అంటాం చూపిస్తాను పా ఎలరాయలో స్టాండింగ్ లైన్ కౌ ఇప్పుడు టాప్ నుంచి కింది దాకా స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం పా అంటాం నెక్స్ట్ లెటర్ అండి పా ఫస్ట్ పా ఎలా రాయలో రాసేసి ఇక్కడ స్మాల్ కర్వ్ ఇవ్వాలండి పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం పా పా మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో ఫస్ట్ పా యాజ్ యూజువల్ గా రాయాలి ఇక్కడ కర్వ్ ఇవ్వాలి తర్వాత పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం పా అంటాం నెక్స్ట్ లెటర్ అండి బా ఎలా రాయాలంటే ఫస్ట్ కర్వ్ స్టాండింగ్ లైన్ మిడిల్లో స్లాంటింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం బా అంటాం మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ కర్వ్ డ్రా చేయాలి తర్వాత స్టాండింగ్ లైన్ స్లాంటింగ్ లైన్ ఆ సర్కిల్ లోపల స్లాంటింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం బ అంటాం నెక్స్ట్ లెటర్ అండి భా ఇక్కడ ఇది బా నెక్స్ట్ మనం భ చూడండి లూప్ ఇలానే కిందికి వచ్చి అగైన్ లూప్ తర్వాత స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం బ మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో ఫస్ట్ లూప్ అగైన్ లూప్ కర్ స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ మా ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్ స్టాండింగ్ లైన్ లూప్ కర్ స్టాండింగ్ లైన్ టాప్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం నెక్స్ట్ లెటర్ అండి యా కర్ మళ్ళీ కవ్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం యా అంటాం మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో ఫస్ట్ కర్వ్ మళ్ళీ కర్వ్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఇది యా నెక్స్ట్ లెటర్ స్లాంటింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం రా అంటాం కర్ ఇక్కడ మనం స్లాంటింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం రా నెక్స్ట్ లెటర్ లా లా ఎలా రాయాలో చూద్దాం కార్ మళ్ళీ కిందికి ఇలా కార్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం లా అంటాం నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను కార్ మళ్ళీ ఇక్కడ స్టాండింగ్ లైన్ టోర్ చూద్దాం కార్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం వా అంటాం మళ్ళీ చూపిస్తానండి ఎలా రాయాలో కర్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ నెక్స్ట్ లెటర్ అండి క్షే చూడండి సేమ్ రాలాగనే కర్ ఇక్కడ లూప్ ఇవ్వాలి ఇక్కడ మనం స్లాంటింగ్ లైన్ రాసాము ఇక్కడ లూప్ పక్కన స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని క్షే అంటారండి నెక్స్ట్ చూడండి కార్ లూప్ అండ్ స్లాంటింగ్ లైన్ ఇక్కడ స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ నెక్స్ట్ లెటర్ చూద్దాం క్ష అండి కార్ స్టాండింగ్ లైన్ మిడిల్లో స్లాంటింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం క్ష అంటాం నెక్స్ట్ మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో కర్ స్టాండింగ్ లైన్ మిడిల్ లో స్లాంటింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం క్ష అంటాం నెక్స్ట్ లెటర్ సా ఎలా రాయాలి చూడండి కర్ స్లాంటింగ్ లైన్ మిడిల్ లో మళ్ళీ స్లీపింగ్ లైన్ మళ్ళీ స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ హా ఎల్ కార్ స్లాంటింగ్ లైన్ ఇక్కడ స్లాంటింగ్ లైన్ రాసిన దగ్గర నుంచి మనం స్లీపింగ్ లైన్ స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం సా అంటాం ఈ లెటర్ హా అండి ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్ స్టాండింగ్ లైన్ కార్ మళ్ళీ కింది కర్ ఫస్ట్ మళ్ళీ కింది నుంచి ఇలా రాయాలండి తర్వాత పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం హా అంటాం మళ్ళీ చూపిస్తాను ఎలా రాయాలో ఫస్ట్ స్టాండింగ్ లైన్ కార్ మళ్ళీ కింది కర్వ్ ఇప్పుడు కింది నుంచి మళ్ళీ బ్యాక్ ఇలా వచ్చి ఇలా కర్వ్ రాయాలి పైన స్లీపింగ్ లెటర్ క్ష అండి స్లీపింగ్ లైన్ రాసిన తర్వాత మనం ఇక్కడ ఒక లూప్ తీసుకోవాలి ఇలా తర్వాత స్లాంటింగ్ లైన్ మళ్ళీ ఇక్కడ లూప్ తర్వాత స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ నేమంటాము క్ష మళ్ళీ చూపిస్తానండి స్లీపింగ్ లైన్ ఇక్కడ లూప్ లూప్ తీసుకొని ఇలా కిందికి డ్రా చేయాలి తర్వాత కర్ మళ్ళీ లూప్ ఇక్కడ స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం క్ష అంటాం నెక్స్ట్ లెటర్ చూద్దాం త్రా ఇక్కడ ఫస్ట్ స్లాంటింగ్ లైన్ అండ్ స్లాంటింగ్ లైన్ స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం త్ర చూడండి స్లాంటింగ్ లైన్ స్లాంటింగ్ లైన్ స్టాండింగ్ లైన్ స్లీపింగ్ లైన్ త్ర నెక్స్ట్ లెటర్ రాయలో చూద్దాం ఫస్ట్ స్లీపింగ్ లైన్ కార్ ఇక్కడ లూప్ స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం జ్ఞా మళ్ళీ చూపిస్తాను ఫస్ట్ స్లీపింగ్ లైన్ కర్ లూప్ స్టాండింగ్ లైన్ పైన స్లీపింగ్ లైన్ ఈ లెటర్ ని మనం అంటే వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్